ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు మరి ఆశీర్వాదకరంగా ఉన్నందుకై దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు అందును బట్టి కూడా ప్రభువుకి మహిమ కలుగును గాక ఈ దినమున ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను ప్రైజ్ ద లార్డ్ ఏంటంటే ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించావు ఎన్నో అవమానాలు అనుభవించావు ఎన్నో మరి ప్రజ దోషణ మాటలు అనుభవించావు శత్రువు వల్ల బాధలు అనుభవించావు భర్త వల్ల కూడా బాధ అనుభవించావు అప్పుడోళ్ళ వల్ల కూడా ఇబ్బంది పడ్డావు పిల్లల మాట వినక కూడా చాలా శ్రమ అనుభవించావు కదా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు చాలా దరిద్రం కూడా అనుభవించాడు ఆర్థిక పరిస్థితుల వల్ల కుటుంబ సరిగ్గా జరక్క ఇబ్బంది పడ్డావు కొంతమంది ఆరోగ్యం పరంగా కూడా మరి ఆ వ్యాధి బలహీనతల వల్ల చాలా దుఃఖపడుతూ వేదనతో నాకే ఎందుకు ఈ శ్రమ అంటూ బాధపడుతున్నారు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక మీదట హల్లెలూయా ఇప్పటి వరకు పడ్డ శ్రమ ఇక నీకుండదు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని మీద విశ్వాసం ఉంచితే ప్రభు మీద ఆధారపడితే ఇక నీకు ఆ శ్రమ ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో జపనియా గ్రంథం 3:15 చదువుదాం విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇశ్రాయేలు రాజైన మీ మధ్య ఉన్నాడు ఇక మీదట ఆమేన్ హల్లెలూయా ప్రార్థన పరిశుద్ధుడా ఈ మాటల ద్వారా మాతో మాట్లాడండి ఇదిగో ప్రభువా వాక్యం వింటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ ఎరుషలేము ఉన్న ప్రజల గురించి ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు మీరు అనుభవించిన శ్రమ శత్రువుల భయం ఎందుకంటే శత్రువులు అడుగడుగున ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి దాడి చేస్తున్నారు ఇలాంటి టైంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి ప్రభువుకు మహిమ కలుగును గాక ఇక మీదట ప్రైజ్ ద లార్డ్ ఏమవుతుందట శత్రువులు లయమైపోతున్నారు ఇశ్రాయేల్ రాజు మీ మధ్య ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా ఆయన ఏమన్నాడు మీ మధ్య ఉన్నాడు కనుక మీకేం జరుగుతుంటున్నాడు అపాయము సంభవింపదు ప్రభువుకు మహిమ కలుగును గాక ఆయన మీ మధ్య ఉన్నాడు నీకు అపాయం ఏమీ రాదు దేవుడు నీతో ఉంటే ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా మన జీవితాల్లో శత్రువుల భయం వల్ల అనేక అపాయాలు అనేక రకాలుగా ఎందుకంటే కొంతమంది జీవితాల్లో నెమ్మది ఉండదు శత్రువులు దాడి ఏం చేస్తారు కొంతమంది అడుగడుగున ఈ అప్పుల వల్ల కూడా చాలా మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా ఉంటారు మొన్న ఒక సహోదరుడు ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన చెప్తున్నారు అప్పులోళ్ళు టెన్షన్ పెట్టడం వల్ల ఈయనకేమైందంటే హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది వాళ్ళు టార్చర్ పెట్టి అడిగి దానివల్ల ఆ గుండె దడతో స్టంట్ వేశారు స్టంట్ వేసి పలకరించడానికి వెళ్తే ఆయన అంటాడు మళ్ళీ అప్పులోళ్ళు ఏమైనా ఫోన్ చేస్తారేమోనయ్యా వాళ్ళు ఏమని అంటారేమో స్టంట్ వేసినా కూడా ఎవరు అడుగుతారయ్యా నువ్వు ఇలా బలహీనంగా ఉన్నావు బాధగా ఉన్నప్పుడు ఈ టైంలో ఎవరంటే లేదయ్యా వాడు మంచివాడు కాదయ్యా చూడండి ఎంత బాధ ఆయన జీవితంలో దానివల్ల ఆ టార్చర్ వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది దీనివల్ల అంటున్నాడు ఏమంటారు నాకేం జరుగుతుందో ఏమవుతుందని భయపడుతున్నాడు కాబట్టి చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక మీదట నీకు అలాంటి అపాయం రాకుండా కాపాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా శత్రువు భయం నుండి ఏసయ్య ఈరోజు నిన్ను తప్పించును గాక ఆమేన్ శత్రువు ఎక్కడా కూడా నీ మీద దాడి చేయకుండా ఇక మీదటి నీకు అపాయం లేకుండా దేవుడు కాపాడును గాక హల్లెలూయా దుష్టుడు నుండి తప్పించి కాపాడును గాక ప్రైజ్ ద లార్డ్ ఇలాంటివి ఏవైతే నేను వెంబడిస్తున్నాయో వాటి నుండి దేవుడు అంటున్నాడు ఇక మీదట నిన్ను నేను కాపాడుతాను నెక్స్ట్ ఆదికాండం 32 చూద్దాం 29 వచనం కూడా దేవునికి మహిమ కలుగును గాక ఆదికాండం 32:29 వచనం ఏమనుంది ఇక్కడ అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనేను అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితో అని చెప్పి ఆశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని నా ప్రాణం దక్కిన ఆ స్థలం ఏమని పేరు పెట్టాడు పేరు పెట్టాడు అతడు పెనియేలు నుండి పారిపోయినప్పుడు
దేవునికి మహిమ. ఇక్కడ 32:29 లో ఏమంటున్నాడు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మరి ఇదే ఆదికాండములో ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ యాకోబు పేరు మారుస్తున్నారు. 35:10 చదవండి ఆదికాండం. దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించినట్టయితే ఈ 32 అధ్యాయంలో దేవునితో పెనుగులాడాడు యాకోబు. దేవునితో పెనుగులాడి పోరాడి, మరి నన్ను ఆశీర్వదించాలి ఆశీర్వదించాలన్నప్పుడు దేవుడు కూడా ఆయన ప్రార్థనకు మెచ్చుకున్నాడు. రాత్రంతా పోరాడాడు, రాత్రంతా పెనుగులాడాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే, నన్ను విడిచిపెట్టొద్దు అని యాకోబు పోరాడాడు. ఎందుకంటే ఒక ప్రక్క అన్నయ్య భయం, అన్నయ్య ఎక్కడ చంపుతాడన్న మరణ భయం. అంటే జీవితంలో అందరినీ ఆయన మోసం చేసుకుంటూ వచ్చాడు. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, మామను మోసగించాడు. అందుకే యాకోబు అంటే మోసగాడు. అయితే ప్రియ సోదరా సోదరి చూడండి, యాకోబు పేరు, పేరు యాకోబు పెట్టుకున్నాడు. ఆ పేరు తగ్గట్టే అందరినీ కూడా ఆయన బోల్తా కొట్టేస్తున్నాడు. అంటే మోసాలు, అడుగడుగున మోసం. అయితే ఒకరోజు ఈ యాకోబు మామను కూడా మోసం చేసి, మామ దగ్గర కూడా బోల్డ్ ఆస్తి సంపాదించి, తను సంపాదించిన ఆస్తిని, భార్యలను, పిల్లలను అన్ని కూడబెట్టుకొని వచ్చేస్తున్నాడు. ఆ పద్మరాముని తిరిగి వస్తున్న సమయంలో ఇప్పుడు ఆయనకు ఒక భయం పుట్టుకొచ్చింది. ఎక్కడంటే, మా యొక్క తండ్రి ఇంటికి వెళ్తున్నాను, మరి నా అన్నయ్య ఉన్నాడు, నా అన్న నన్ను ఇప్పుడు ఎక్కడ చంపేస్తాడన్న భయం. ఆ భయంతో యాకోబు ఏం చేస్తాడంటే, యబ్బోక్రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఇక దేవుడితో పెనుగులాటం మొదలుపెట్టాడు. నన్ను ఆశీర్వదించాలి. యాకోబుతో మరి దేవుడు మాట్లాడినప్పుడు, నీ పేరేంటంటే, నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ 35వ అధ్యాయంలో, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. హల్లెలూయా. కారణం, నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నుండి నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు కాదు. అనేక జన్మలకు నువ్వు తండ్రిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ యాకోబు పేరు ఇస్రాయేల్గా మార్చబడింది. అవును, దేవుడు అనేక మందితో కూడా ఆయన నీ పేరేక అబ్రాహాము అనబడదు అన్నాడు, అబ్రహాము అన్నాడు. ఎందుకంటే కొంతమందిని దేవుడు పేర్లు కూడా మార్చేశాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడే పేరు మార్చారు. ఎందుకంటే పేరు యాకోబు అంటే మోసగాడు. ఇక నీ బ్రతుకు మోసగా ఉండకూడదు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి అనేక జన్మలకు నువ్వు తండ్రిగా జీవించాలి. ఆ మరి ఇశ్రాయేలుగా నువ్వు ఉండాలి. ఇస్రాయేల్ ఆశీర్వదించబడిన వ్యక్తి, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఇస్రాయేలుగా దీవించబడిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే, యాకోబును ఇస్రాయేలుగా మార్చేశాడు. మోసకరమైన జీవితము నుండి ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుడు మార్చి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆ ఇస్రాయేల్ రాజ్యం ఈయన పేరు మీదే, ఇస్రాయేల్ రాజ్యం పేరు పెట్టబడి, ఎంత అద్భుతం అండి. చూడండి, ఇక మీదట మోసకరమైన స్థితి, ఈ భయంకరమైన స్థితిని దేవుడు మార్చాడు. దేవుడి దగ్గరికి వస్తే కరుడు గట్టిన హృదయాన్ని కూడా ఆయన, దుర్మార్గులను కూడా మరి ఎంతోమందిని మార్చగలిగిన శక్తిమంతుడు అండి. సౌలును పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామని కరుడు గట్టిన వ్యక్తిగా, క్రైస్తవుల మీద దాడి చేస్తున్న వ్యక్తితో ఒకరోజు దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మరి దమస్కు మార్గాలు వెడుతూ ఆయన ఏం చేశాడండి, క్రైస్తవులు లేకుండా చేద్దాం అనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడి ఏమంటున్నాడు తెలుసా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని ఆయన్ని సౌలుని కాస్త పౌలుగా మార్చాడు. ఇక మీదట నువ్వు సౌలుగా ఉండకూడదు, ఇక మీదట దుర్మార్గుడిగా ఉండకూడదు, ఇక మీదట నువ్వు పౌలుగా ఉండి అనేక మందిని నా తట్టు తిప్పాలని దేవుడు మాట్లాడాడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. అవును, ఇక మీదట నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తిగా చూడాలని కోరుకుంటున్నాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండము 8:21 కూడా చదవండి. ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు ఈ సృష్టిలో మరన్నిటినీ జీవరాశులను అన్నిటిని సృజించారు. తర్వాత నోవాహు దినాల దగ్గరికి వచ్చినప్పుడు అన్నిటినీ మరి ఆ నోవాహుతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వాటిలో ఆడామగ మరి పక్షులను జంతువులను ఆ పురుగులను చతుష్పాద జంతువులు అన్నిటినీ ఓడలోకి చేర్చమన్నారు. ఓడలోకి చేర్చమంటే అలాగే దేవుని మాట ప్రకారం నోవాహు విన్నారు, చేర్చారు. ఈ లోపు ఏం జరిగిందంటే దేవుడి వాక్యము నోవాహు ప్రకటించినప్పుడు కూడా ప్రజలు వినలేదు, నమ్మలేదు, మార్పు చెందలేదు. గొప్ప జల ప్రళయం వచ్చేసి అందులో చాలామంది తుడిచిపోయారు ఆ సమయంలో. అప్పుడు తర్వాత దేవుడు ఆ యొక్క ఆ దృశ్యాంత చూసిన తర్వాత దేవుడు ఏమన్నాడు నోవాహుతో, ఇక మీదట ఏమన్నాడు, భూమిని మరలా శపించను. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు కూడా ఈ విధంగా జరిగింది. ఆ ఇక మీదట అంటే శపించబడిన వారిగా మారిపోయారు. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలంటే ఇక మీదట నీ కుటుంబంలో శాపం ఉండకూడదు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎటువంటి శాపము నిన్ను ఎంటాడుతున్నాయో సోదరి సోదరుడా, కొంతమంది చెబుతూ ఉంటారు, చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు రాస్తూ, అయ్యా మా కుటుంబంలో అంతా, ఒక తల్లిగా చెప్పారు నాకు, చాలా ఆయాసం దడగా ఉండేది అమ్మకి. ఏమ్మా అంటే ఆమె ఆ తల్లిగా చెప్పేది, మా నాన్నగారు నాకు ఒకటి ఇచ్చాడు ఆస్తి అని. ఏమ్మా ఏమిచ్చారంటే, మా నాన్న చనిపోయాడు, చనిపోతా నాకు ఒక ఆయాసాన్ని ఇచ్చేళ్ళాడు, ఉబ్బస్సు. ఏంటి అంటే ఆమె చెప్తుంది, అయ్యా ఇది మా తరతరాల నుండి వస్తున్న శాపం, శాపగ్రస్తమైనది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. దేవుడు అంటున్నాడు ఇక మీదట శాపాన్ని కొట్టివేస్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఎన్ని దినాల నుంచి నీ కుటుంబంలో శాపం వెంటాడుతుంది. ఆ శాపం వల్ల ఏంటి, మరి మాకు తెలిసిన ఒక సహోదరి ఆ కుటుంబం ప్రార్థన చేయడానికి పిలిచారు నన్ను. రమ్మంటే సరే వెళితే వాళ్ళ ఆమె బాధ చెప్పారు. ఏంటమ్మా అంటే తన కుటుంబం అంతా శాపగ్రస్తమేలాగుందయ్యా, మా పెద్దమ్మాయికి పెళ్లి చేశాను, ఆ అమ్మాయి జీవితంలో కూడా ఏంటంటే గడ్డలు, కడుపులో గడ్డలు ఉన్నాయన్నారు. ఆ గడ్డల వల్ల చాలా బాధపడుతుంది ఆమె. తర్వాత ఇప్పుడు చిన్నమ్మాయికి, ఈ అమ్మాయికేమో కడుపులో గడ్డల వల్ల ఆపరేషన్ చేశారు. నా భర్తకు చూస్తే ఇలాగ మా కుటుంబం అంతా ఇది ఒక శాపం అయిపోయిందయ్యా. ఎందుకను, వివాహం కాని బిడ్డకి ఇలా అయింది, లోపల క్యాన్సర్ గడ్డలు అంటున్నారు డాక్టర్లు, పెద్దమ్మాయికి ఇలా అయింది, నా భర్త చూస్తే నా భర్త బలహీనుడయ్యి, మా కుటుంబం అంతా శాపం అలాగ వెంటాడుతుందయ్యా. అవును, ఈరోజు చూడండి, మరి ఇంకా టీవీలో చూస్తే ఒక మధ్య ఆ మధ్య ఒక సహోదరి కూడా ఫోన్ చేస్తుంది, ఇట్లా మా కుటుంబంలో కూడా అయ్యా ఏంటో ఈ శాపగ్రస్తమైన వ్యాధి, ఇది తగ్గట్లేదు. ఆ తరతరాల నుండి వస్తూనే ఉంది, మూడు తరాల నుండి అలాగే కుటుంబంలో అదే వ్యాధి. కొంతమంది అంటున్నారు క్యాన్సర్ అనేది ఆ విధంగా మా తాత నుండి వీళ్ళకి ఇలా సంక్రమిస్తుందయ్యా, మా వంశములు అలా వస్తుందయ్యా, ఈ క్యాన్సర్ వల్ల మా వాళ్ళ వంశములు అందరికీ ఉందంటున్నారు. మరి కొంతమంది చెప్తారు ఈ షుగర్, ఆ వంశం అంతా వంశంలో ఉండే వాళ్ళందరికీ షుగర్ వ్యాధి వస్తుందని. ఇలాంటి శాపగ్రస్తమైనవి ఏస్తు నామములు అవి కొట్టివేయబడును గాక. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేయండి, ఇక మీదట అవి మీ కుటుంబంలో ఉండటానికి వీల్లేదు. నీ బిడ్డల మీదకి మీకున్న ఆ బలహీనతలు, ఆ వ్యాధులు బిడ్డల మీదకి లేకుండా వాటిని కొట్టివేయబడును గాక. ప్రభువుకే మహిమ కలుగు గాక. ఇక మీదట ఆ శాపగ్రస్తమైనది నీ కుటుంబంలో మీ మీద లేకుండాది తొలగిపోవును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది ఈ వ్యాధులతో బాధపడుతూ బలహీనమైపోతూ కృంగిపోతూ మరి ఆ విధంగా ఆ తరతరాల వంశం వస్తూనే ఉంటుంది. ఆ కుటుంబాలు ఒకళ్ళుకుంటే అదంతా అలాగే. కొంతమందిలో మరి బ్లైండ్గా పుడుతూ ఉంటారు పిల్లలు. ఏంటి అంటే ఆ వంశములు ఎవరొకళ్ళు మా వంశములో బ్లైండ్గా గుడ్డు వారికి పుడుతూనే ఉంటారు. కొంతమంది మోగవారుగా పుడుతూ ఉంటారు. ఇవన్నీ శాపగ్రస్తాలు మా కుటుంబం అంతా అని అని చెబుతూ ఉంటారు. మా కుటుంబంలో ఎవరో మా ముత్తాత ఉండేవాడు, అది తర్వాత ఈ మామానవుడికి వచ్చింది, మా బిడ్డకు వచ్చింది అని చెప్తూ ఉండేవాడు. కాబట్టి శాపగ్రస్తమైనవి యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 9:11 కూడా చదవండి. ఇక మీదట ఈ శాపం ఉండకూడదు, ఇక మీదట నీ జీవితంలో మార్పు రావాలి. స్థిరపరచుదును సమస్త శరీరులు ఇక లయపరచబడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక లయముగారు
నాస్తనం కారు. అవును, ఈరోజు ఏ ఏ విషయాలు మీ కుటుంబంలో మరి సంహార దూత వల్ల నశించిపోతున్నారు, లయమైపోతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని కుటుంబాలు చూస్తే యవ్వన కాలంలోని బిడ్డలు కోల్పోతున్నారు. యవ్వన కాలంలో 30 సంవత్సరాలు వచ్చేలకి, 35, 37, కొంతమంది 35 సంవత్సరాలు, ఎంత బాధాకరం. దేవుని వాక్యం చెబుతుంది ఇక మీదట అలాంటి మన కుటుంబాలు చూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. నిండు వృద్ధాప్య మందు మీ కుటుంబాలు ఎవరైనా సరే నిండు వృద్ధాప్య మంది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, కొంతమందికి శాపగ్రస్తమైనట్టుగా మరి ఆ లయమైపోతూ నశించిపోతున్నారు. మరి యవ్వన కాలంలోని జీవితాలు ముగించిపోతున్నాయి. కనుక దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇక మీదట లయము కాకుండా కుటుంబాలను దేవుడు కాపాడుతున్నాడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దేవునికి మహిమ ఆది కాండం 11:6 చదువుదా. ఇక నీ కుటుంబాలు ఇప్పటివరకు ఏ సమస్యలు ఉన్నాయో. అప్పుడు యెహోవా, ఇదిగో ఇదిగో జనము ఒకటే, వారందరికి భాష ఒకటే, భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. హల్లెలూయా. ఇక ఆటంకం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు ఏ ఆటంకాలు వస్తున్నాయి మీ కుటుంబంలో? ఇప్పటివరకు మంది మరి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఆటంకం అయిపోతుంది. ఏంటో ఏదో ఒక ఆటంకం. పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నారు, ఆటంకం. దేవునికి స్తోత్రం. ఆ మధ్య ఒక సహోదరు చెప్పారు, పాపకు పెళ్లి చేద్దాం అనుకున్నారు, ఈలోపు ఇంట్లో ఒక ముసలాయన చనిపోయాడు. ఏంటంటే, అయ్యా పెళ్లి చేద్దామన్న టయానికి మనతో డేట్ కూడా పెట్టుకున్నా, ఆ ముసలాయన ఆ పాప తాత చనిపోయాడు. చనిపోయేలేకే పెళ్లి వాయిదా పడింది. ఆటంకం. హల్లెలూయా. ఇట్లా కొంతమంది గృహం కట్టుకోవాలి, స్లాబ్ వేద్దాం అనుకునేలేకే డబ్బు లేకుండా ఆటంకం, రకరకాల ఆటంకాలు. లేకపోతే పిల్లలకి వివాహాలు చేయాలన్నా మరి ఆ పిల్లలకి వివాహాలు చేయాలి పరిస్థితిలో ఏదో ఒక ఆటంకం, సమస్యలు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట అలాంటి ఆటంకాలు లేకుండా దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళటానికి కూడా ఏదో ఒక ఆటంకం. ఆటంకం వలన కూడా మరి వీళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, ముందుకు సాగలేకపోతున్నారు. ఉద్యోగాలు, ఉద్యోగాల దగ్గరికి వెళ్ళలేక ఆటంకం. ఇట్లా మరి జాబ్ దగ్గర వచ్చిన జాబ్ కూడా కొన్ని పోగొట్టుకొని ఆటంకం అవుతున్నాయి. ఈ విధంగా ఏ ఏ విషయాల్లో నీ జీవితంలో ఆటంకాలు ఎదురవుతున్నాయో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నుంచి నీకు ఆటంకం లేకుండా దేవుడు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 54:4 కూడా, ఇంకా నీ జీవితంలో ఎలాంటి నిందలు, అవమానాలు అనుభవిస్తున్నావు, వాటి నుండి దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 54:4 చూడండి. ప్రైజ్ ద లార్డ్. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమని తలంచకము, నీవు లజ్జపడనక్కరలేదు, మరచదవు, జ్ఞాపకం చేసుకొనవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఏ ఏ విషయాలు నిందలు అనుభవిస్తున్నావు? ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, భయపడొద్దు, ఇక నువ్వు భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు, నువ్వు లజ్జపడనక్కర్లేదు, అని నింద అని అవమానం అని తలంచవద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఏ ఏ విషయాల్లో అవమానాలు ఎదుర్కొంటున్నా, నిందలు అనుభవిస్తున్నా, ఉత్తిపునానికి లేనిపోయిన సూటిపోటు మాటలతో ప్రజలు నిన్ను బాధిస్తున్నారా, అనేకమైన నిందలతో అల్లాడిపోతున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు నింద వస్తుందా, అది ఒక 100గా భావించు, నింద వస్తుందా బహుమానంగా భావించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సమాజం ఎలా ఉన్నారంటే, ఊరికినే నిందలేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒక అవమానంగా తలంచవద్దు నిందల. ఈ నిందలలో, అవమానాలు మరి నువ్వు కురింగిపోతున్నావా? ప్రభు మన కోసం గుర్తుపెట్టుకో, ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని అవమానాలు అనుభవించాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని దెబ్బలు ఆయన మన కోసం తిన్నాడో తెలుసా? కాబట్టి ఈరోజు ప్రభు వైపు చూడు, ఆయన సిలువు వైపు చూడు. నీకు వస్తున్న నిందలలో, అవమానాలలో, శ్రమలలో, బాధలలో, ఇరుకులలో దేవుని వైపు చూడటం ప్రారంభించు. దేవునికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ చూద్దాం, దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 62:4 కూడా, దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 62:4 ఎడవబడిన దానిమని ఇక మీదట అనబడవు, పాడైన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. దేవునికి స్తోత్రం. ఇక మీదట ఎడవబడిన దానివని, పాడైపోయిన దానివని, చెడిపోయిన వ్యక్తివని. హల్లెలూయా.
నీ జీవితంలో రకరకాలుగా నిన్ను అనేక రకాలు హింసించాయా, మరి హింస అనుభవిస్తున్నావా, శ్రమ అనుభవిస్తున్నావా, మనుషుల ద్వారా ఎందుకు నాకు ఈ జీవితంలో అని విరక్త చెందుతున్నావా, నన్ను దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు ఇక నేను విడిచిపెట్టను నిన్ను. నువ్వు విడవబడిన వ్యక్తివి కాదు, హల్లెలూయా. నువ్వు పాడైపోయిన వ్యక్తి కాదు, బాగు చేసే వ్యక్తిని నేను నిన్ను. ఆమేన్, హల్లెలూయా. నీ వ్యాధిలో, నీ సమస్యలో, నీ దుఃఖంలో, నీ అప్పులలో ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. సోదరి సోదరుడా, నువ్వు నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు. కొంతమందికి చిన్న సమస్య కూడా, మరి 1 లక్ష రూపాయల అప్పు కూడా తట్టుకోలేక కొంతమంది కదిలాడుతూ ఎందుకు నాకు ఈ జీవితం, చచ్చిపోతే పోవాలనుకుంటారు. దేవుడు ఎప్పటికి విడిచిపెట్టండి? గిద్యోను జీవితంలో కూడా, గిద్యోను కూడా అనుకుంటున్నాడు మమ్మల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు, మమ్మల్ని దేవుడు విడిచిపెట్టి మిద్యానులకు అప్పగించాడు కదా ఆయన అని దేవుడు బాధపడుతున్నాడు. దేవుని దూత మాట్లాడుతున్నాడు, పరాక్రంగల బలాఢ్యుడు అన్నప్పుడు, ఎందుకు బలాఢ్యుడా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడుగా, విడిచిపెట్టి మిద్యాను చేతులకు అప్పగించాడు. లేదు లేదు, హల్లెలూయా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు శుభము జరుగుతుంది, నీకు మేలు జరుగుతుందని దేవుని దూత మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి ఈ వాక్యం విన్న నీ జీవితంలో ఇక మీదట, మరి ఈరోజు మాట్లాడాడు కదా ఇక మీదట నీకు సమస్య ఉండదని, ఇక మీదట మన జీవితంలో మరి శోధనలు ఉండవని, అవమానం ఉండదని, ఈ సిగ్గు ఉండదని, ఈ నిందలు ఉండవని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ ససీరుడిగా ఉన్నప్పుడు ఆ పాపాత్ములైన స్త్రీతో ప్రభు ఏం చెప్పారు? అమ్మా, ఇక మీదట పాపము చేయొద్దమ్మా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమాజం అంతా ఆమెని వెలివేస్తున్నప్పుడు, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అందరూ ఆమెను మరి రాళ్లతో కొట్టి బాధపడుతున్నప్పుడు ప్రభు ఆమెను ఎంత చక్కగా పిలుస్తున్నాడు, అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోహాను వారు ఆయనను పట్టుకొని పట్టువదలక అడుగుచుండగా నీలో నీలో పాపము లేనివాడు వారితో చెప్పి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను, చూచి అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరును ప్రభు అడుగుతున్నారు. ఈమె పాపాత్మురాలని అందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఆమె వెంటబడుతున్నారు. రాళ్ళు తీసుకుని ఆ పరిగెత్తుతూ కరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి ఆమె పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేలేక యేసు ప్రభు అక్కడ ఉన్నారు. ప్రభు చూశారు, అందరు నాగమని చెప్పారు. అందరితో అన్నారు, నిజంగా ఈమె పాపాత్మురాలని, ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన స్త్రీని, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, అందుకే మేము ఏమైనా కొడుతున్నామంటే ప్రభు అంటారు. సరే, మీలో ఎవరు పాపం చేయలేదో, ఇప్పటి వరకు మాకు పాపం తెలియదు, ఏ పాపం చేయలేదు అన్నవాడు మాత్రమే ఆమె మీద రాయి వేయమన్నారు. అంటే అప్పుడు అందరికి అర్థమైపోయింది, పుట్టిన ప్రతి ఒక్క మనిషి పాపే కదా, అందరు ఏదో ఒక పాపం చేస్తుండొచ్చు. అంటే ఆమె కళ్ళారా కనబడుతుంది కాబట్టి, ఆమె వ్యభిచారం చేస్తున్న పట్టబడింది, ఆమె చేస్తుంది చూశారు కాబట్టి ఆమెను కొడుతున్నారు. మరి వీళ్ళు కనబడకుండా ఎన్ని పాపాలు చేస్తున్నారు? ప్రభు ఆ మాట నెలకి భయం వేసిపోయి చిన్నవాడు మొదలు కొన్ని పెద్దవారి వరకు ఆ రాళ్ళన్ని కింద పడేసి వెళ్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మా నీకెవరు శిక్ష విధింపలేదా? లేదు ప్రభా. ప్రభు అన్నారు, అయితే నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా. చూడండి ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. ఆయన ప్రేమగల దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విచారం చేస్తే అందరూ వచ్చి ఆయన అసహించుకొని రాళ్లతో కొడుతుంటే అన్న అమ్మా అని పిలిచాడండి. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ మధురముగా ఆమెను అమ్మా అని సంబోధిస్తూ పిలుస్తూ అంటున్నాడు. ఇకేమంటున్నాడు ఆమెతో? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 11వ వచనం చదవండి. లేదు ప్రభు అనిను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెతో అంటున్నాడు, అమ్మా ఇప్పటి వరకు మరి నువ్వు చేసిన పాపం ఇక చాలు, ఇక వాటిని విడిచిపెట్టు, ఇక మీదట పాపము చేయొద్దు, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నీకు శిక్ష విధించలేదు కదా, నేను కూడా నీకు శిక్ష విధించను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీదట పాపం చేయొద్దమ్మా. చూడండి ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడు, ఆమె ఒక పశ్చాత్తాప స్థితి రాగలిగింది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక మీదట పాపం చేయొద్దు,
ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి హెచ్చరిక చేస్తున్నాడు. యవన కుమారుడా, ఇప్పటి వరకు నువ్వు పాపం చేస్తూ తల్లిదండ్రులు బాధ పెడుతూ స్మోకింగ్ చేస్తూ డ్రింకింగ్ చేస్తూ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట అలాంటి జోలికి వెళ్ళొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు కొంతమంది టార్చర్ పెడుతున్నారా? ఇదిగో మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా, అయ్యా నీకు అధికారం ఉందని, ఓ సోదరుడా అధికారం ఉందని, సోదరి అధికారం ఉందని అహంకారంతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నీ డ్యూటీల్లో మీ ఉద్యోగాల్లో ఇతరుల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఇక మీదట వాటిని మానుకోవాలి. దేవునికి స్తోత్రం. అధికారం అథార్టీ ఉందని చలాయిస్తున్నావా? అలాగే ఓ సోదరుడా, నీ భార్యను, నీకు నీ భర్తను కదా, పురుషుని కదా, నేను పురుషుడినని అహంకారంతో వేధిస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట వాటిని మానుకో. ఇప్పటివరకు కోపిష్టిగా ఉన్నావా? ఇప్పటివరకు దుర్మార్గుడిగా జీవించావా? ఇప్పటివరకు నరహంతకుడిగా ఉన్నావా? ఇప్పటివరకు మరి యొక్క ఒక పాపిగా జీవిస్తున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నా, ఇక మీదట వాటిని విడిచిపెట్టాలి. ఇక మీ ఆగ్రహాన్ని విడిచిపెట్టు, కోపం మానుకో, వీటి వల్ల ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావో, ప్రభు ప్రేమమయుడు, ప్రభు క్షమించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఈ యొక్క సమయంలో వాక్యమును బట్టి సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడు. ఇక మీదట పాపం చేయొద్దు. ప్రభుకి మహిమ కలుగునుగాక. మనము పాయింట్స్ వారీగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళతో దేవుడు అన్నాడు, మరి ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలతో, ఇక మీదట మీకు అపాయము సంభవించదన్నారు. ఇక మరి చూడండి, యాకోబుతో అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేల్ అన్నాడు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. అలాగే మరి ఇస్రా మరి యొక్క ప్రజలతో ఆ యొక్క నోవహ దినాల్లో, ఇక మీదట మీ నిమిత్తం భూమిని శపించరన్నాడు. తర్వాత అదే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు, ఇక మీదట మిమ్మల్ని లయము చేయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇంకేమంటున్నాడంటే, ఇక మీదట మీకు ఆటంకాలు ఏవి కూడా లేకుండా చేస్తారు, ఆటంకాలు ఉండవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మరి ఇంకేమంటున్నాడంటే, ఇక మీదట మీకు నింద ఉండదు, ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు, నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఇక మీదట నేను మిమ్మల్ని విడిచిపెట్టను. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మరి నీ జీవితంలో ఏ విషయాలు బాధపడుతూ వచ్చాయి? ఇక మీదట పాపం చేయొద్దు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు కదా, అయ్యా ఇప్పటి వరకు నేను చేసిన పాపాలకు చాలు, ఇప్పటి వరకు నాలో అహంకారం, ఇప్పటి వరకు నాలో ద్వేషం, ఇప్పటి వరకు నాలో పగ, ఇక నేను ఉండను, అలాంటి పగతో ఉండను, అహంకారంతో ఉండను, ద్వేషంతో ఉండను, ఎవరిని కూడా హింసించను. ఇప్పటి వరకు అయితే నేను ఎంతో మందిని టార్చర్ పెట్టాను, ఇప్పటి వరకు ఎంతో రౌడీజం చేశాను, ఇప్పటి వరకు ఒక రాక్షసత్వం ప్రవర్తించాను, క్రూరుడిగా బిహేవ్ చేశాను, నా భార్యను కూడా దుఃఖపెట్టాను, నా భర్తను కూడా బాధ కలిగించాను. ఈరోజు పశ్చాత్తాపడు. పిల్లలారా, ఎవరిని బిడ్డలారా, నా తల్లిదండ్రులు దుఃఖం కలిగజేస్తాను. ఈరోజు దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. చాలామంది తల్లిదండ్రులు తెలియకుండా తల్లిదండ్రులు దుఃఖపరుస్తూ మోసం చేస్తున్నావా? ఇక మీదట వాటి జోలికి నేను వెళ్ళను ప్రభా. ఎందుకంటే అమ్మ, సోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులు ఎంత నీ మీద హోప్స్ పెట్టుకున్నారో తెలుసా? కానీ తల్లిదండ్రులు తిరస్కరించి లవ్ మ్యారేజ్లు అని వాళ్ళని తిరస్కరి ఇంట్లోంచి పారిపోతూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావా? ఇక మీదట వాటిని విడిచిపెట్టు. దేవునితో మాట్లాడుతూ ఆలోచనలు తొలగించుకో. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా నాతో ఏకీభవించండి. ప్రార్థనలు దేవుడు మీ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. మీకున్న బలహీనతను, మీ వ్యాధుల నుంచి విముక్తిని చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే స్తోత్రములయ్యా. ఈ యొక్క సమయంలో నాయన విత్తబడిన వాక్యం ప్రతి హృదయములు ఫలింపు దయచేయండి. దేవా, ఇక మీదట పాపం చేయకుండానట్లయ్యా. ఇదిగో నాయన బిడ్డలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ జీవితం ఇక మీదట ఆశీర్వాదకరంగా చేస్తానన్నా దేవా. యేసు నామములో విన్న వాక్యం ప్రతి హృదయములు ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రోగులు స్వస్థపడినట్టు చేయండి అయ్యా. పాపులు పశ్చాత్తాపడినట్టు చేయండి అయ్యా. ఇదిగో బలహీన బలపరచండి నాయన అయ్యా. ఇదిగో ఉద్యోగం లేని ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి అయ్యా. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారు, యేసు నామములో వారి జీవితాలు గొప్ప కార్యాలు జరుగునుగా కాని ప్రార్థన చేస్తూ మహిమయు ఘనతయు ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు చక్కని వర్తమానం విన్నావు కదా. ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడితే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా యొక్క వర్తమానాలు మరిన్ని మీరు వినాలనుకుంటున్నారా? ఎందుకంటే ఈ టీవీలో మనము అరగంట వరకు హడావుడిగా చెప్పుకుంటూ వెళుతున్నాం కదా. ఇంకా ఎక్కువగా మా వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ చందోరు మోషే అని మీరు టైప్ చేస్తే
మా వాక్యాలన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అలాగే సోదరి సోదరుడు, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు మీ సహాయ సహకారం అందించాలనుకుంటున్నారా? మరి ఈ కార్యక్రమానికి మీ ఊరు కూడా స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? తప్పకుండా మాతో కలిసి మరి ఈ యొక్క స్పాన్సర్ మీరు కూడా పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ కార్యక్రమం మీ వంతు మీరు సహకరించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎంతైతే ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో అంత మీరు చేయొచ్చు అండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ కార్యక్రమం మాతో పాటు మీరు పాలి భాగస్థులు అయిన వారు అవుతారు కనుక ఈ కార్యక్రమం పాలి భాగస్థులు అవ్వండి. దైవ దీవులు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.